జమిలీ ఎన్నికల నిర్ణయం బీజేపీ ఏకపక్ష నిర్ణయం అనుకోవాలా గా చెప్పండి మిగిలిన రాష్ట్రాలు ఏమన్నా దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంటుందా ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం ఓకే వాళ్ళు డిసిషన్ తీసుకుంటే ఎవరు చేసేది ఏమి ఉండదు కాబట్టి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ ఎలా చూడాలి దీన్ని ఎటువంటి భారతదేశంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్టీలు ఉన్నాయండి ఒక బీజేపీ ఒకటే కాదు అవును కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంచెం వెనకబడింది వెనకబడినప్పుడు కూడా ఈ మోడీ గారు చేసేది ఉందో చూసావా మొన్న మేము ఇందాక నేను చెప్పాను ఇక్కడ మాకు దుగ్గరాజపట్నం పోర్ట్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ కానీ మా స్పెషల్ కేటగిరీ కానీ ఏవి మాకు ఇవ్వలేదండి మా ప్రజలు మాత్రం వాళ్ళకి వేయరు అట్లాగే అక్కడ కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా దీన్ని వ్యతిరేకించారండి ఇది రేపొద్దున ప్రపోజల్లోకి వచ్చినప్పుడు ఇదే మమతా బెనర్జీ గారు వ్యతిరేకించారండి అట్లాగే అక్కడ మన స్టాలిన్ గారండి ఇట్లా మేం చేయాల్సింది మేం చేస్తాం మాకు ప్రస్తుతం మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి నవరత్నాలు అమలు దీన్నే పెట్టుకున్నాడండి ఎన్నికల గురించి పెట్టుకోలేదు ఆ ఎన్నికల గురించి కూడా మా కమిటీ అంతా కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మేము చేస్తామండి అందుకే ఎన్నికలు వైసీపీకి అస్సలు మాకేం లేదండి అసలు మాకేం లేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏమైతే ఖచ్చితంగా మాకుందండి మాకుంది మాకుంది ఎందుకంటే ఇంత తొందరగా భగవద్గీతలాగా మేనిఫెస్టోని నవరత్నాల్ని అమలు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎక్కడ తెస్తున్నావు జగనం ఎట్ ఇది ఎట్లా అమలు చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మీ మీడియా వాళ్ళు కూడా మీ మీడియా వారు కూడా ఒక మీ మీరు ఇంతకుముందు వేరుగా ఉండేవాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఇవాళ మీరు కూడా జగన్ చేసేది బాగుంది మంచి అయితే అచ్చా అనాలి అది తప్పు అయితే లుచ్చా అనాలి ఇది సహజం ఇది ఎక్కడైనా ఇప్పుడు రాములు వారు ఏకప్రతినిధతుడు లేదు తిరిగిపోతుందని చెప్తే మీరు ఒప్పుకుంటారా ఇవాళ చంద్రబాబు చెప్పేది మోడీ చెప్పేది కూడా అదే మా రాములు వారు మా రాములు వారిని రామమైన అపరిచితుడిగా క్రియేట్ చేయాలని చూస్తున్నారు మా జగన్ అపరిచితుడు కాదండి రామమే ప్రజలందరికీ ఉపయోగపడతారు అది అవసరమైతే అవసరమైతే యాషాలు పెరిగితే ఆయన మార్టం ఏంటండి మా తూర్పు నియోజకవర్గం నుంచి మేమే జగన్ కోసం ఆర్ ఇల్లీగల్ దేనికైనా ముందుంట ఫిఫ్టీ సెవెన్ అవుట్ జగన్ కోసం దేనికి దేనికైనా జగన్ కోసం దేనికైనా సిద్ధం బికాస్ ఆఫ్ మై బోత్ ఆఫ్ సన్స్ హాస్ మేక్ బై ద ఇంజనీయర్స్ హిట్ గివెన్ బై ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రియాంబింట్ దట్స్ వై నేను కాపయ్యుండు కూడా ఆయన గౌరవించటం గల కారణం అది నా పిల్లలు ఇంజనీర్లు అయి ఇవాళ లక్షల లక్షలు తెచ్చుకుంటున్నారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి తండ్రి మా రంగా గారు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించాం తర్వాత జగన్న గౌరవించాం మాది యాంటీ టీడీపీ మెంటాలిటీ రాధా తప్పు చేస్తే రాధా దగ్గరకు కూడా వెళ్ళకోకుండా లేదంటే ఇవాళ మంత్రి అండి మా రాధా అమాయకుడు అండి మంచివాడు అండి అతను అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని మీడియా సాక్షిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి